कांग्रेस पार्टी के सीनियर कायद जीवन रेड्डी बरसर इख्तदार हुकूमत को फिर एक बार नशाने तनकीद बनाते हुए कहा कि हुकूमत की जानिब से तामीर किए जाने वाले कालेश्वरम प्रोजेक्ट की टेक्नोलॉजी सिर्फ सयाहों के मुशाहदे के लिए रह गई है। मंगल के रोज़ मीडिया से बात करते हुए जीवन रेड्डी ने कहा कि मौसम बरसात में हजारों क्यूसेक का पानी डैमों से ओवरफ्लो होकर बह जाता है। उन्होंने तनकीद करते हुए कहा कि हुकूमत की जानिब से मुख्तलिफ इरीगेशन प्रोजेक्टों की तामीरात फजूल खर्च के सिवा कुछ नहीं है। उन्होंने तोमिडी हट्टी के करीब बैरेज की तामीर का हुकूमत से मुतालबा किया है। లక్షల క్యూసెక్ల వరద వస్తే కిందికి పోతుంది వచ్చినాం. ఎప్పుడైతే వరద తగ్గుముఖం పడుతుందో అది నిదానంగా 97 వద్ద ఎంత వస్తుందో నీ మేడి గడ్డ మీద అంతే లభ్యత ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే నీ తుమ్మడి హట్టి నుండి సుందీళ్ళ వరకు గ్రావిటీతో పొంది సుందీళ్ళకి వెళ్ళి ఏదైతుందో ఎల్లంపల్లికి తరలించి ఎల్లంపల్లి మిడిమానికి తరలిస్తే యు వుడ్ హ్యావ్ అవాయిడెడ్ దిస్ మేడి గడ్డ అండ్ అన్నారం బోత్ లిఫ్ట్స్. ఇవాళ మీరేదైతుందో ప్రభుత్వం అదనపు భారం ఒకవైపు ప్రభుత్వం మీద అదనపు నిర్మాణ వ్యయమే కానివ్వండి నిర్వహణ భారమే కానివ్వండి అది అదనంగా ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడటమే కాకుండా ఆశించిన ఫలితం పొందటంలో కూడా జాప్యం ఏర్పడుతుందంట. వీళ్ళ చిత్రం ఏంటంటే వీళ్ళు మీరు సుందీళ్ళకెళ్ళి ఎల్లంపల్లి లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు మీకు సమయం కలిసి వచ్చింది. అంటే మీరు ఏ 15 రోజులు జాప్యం అయిందని చెప్పంటున్నా ఆ 15 రోజుల జాప్యంతో ఇవాళ మీరు సుందీళ్ళకెళ్ళి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసేట సమయం ఇవాళ మీకు ఆసన్నమైంది. కానీ ఇవాళ ఏదైతుందో కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అవుతుంది. కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో కావడంతో ఆటోమేటిక్లీ యూ విల్ గెట్టింగ్ యూఆర్ గెట్టింగ్ వాటర్ టు ఎల్లంపల్లి. మీ కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో కావడంతో ఆటోమేటిక్లీ యూఆర్ గెట్టింగ్ వాటర్ ఫర్ ఎల్లంపల్లి. నౌ ఇవాళ ఏదైతుందో సుందీళ్ళకెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయవలసిన అవసరమే లేదు. పుణ్యకాలం గడిచిపోయింది. మన కరువు లోపల ఎప్పుడైతే నీటిని ఆవశ్యకంగా భావించి తరలించే సమయం లోపల ఇలా ప్రభుత్వం మూర్ఖపు ఆలోచనతో ఏదైతుందో మనం ఏదైతుందో నీటి తరలించుకోలేకపోయినాం. ఇవాళ ఏదైతుందో అదృష్టం కొద్ది నేనేమంటారు అదృష్టం కొద్ది పైన వర్షాలు పడ్డాయి కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అవుతున్నది ఎల్లంపల్లి నీరు ఆటోమేటిక్ వస్తుంది యూ డజన్ నీడ్ లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ సుందీళ్ళట్టు ఎల్లంపల్లి. కానీ ఇదే 15 రోజుల ముందు గట్ట తుమ్మడి ఎట్టి నుండి సుందీలకు తరలించుకోగలిగినట్టయితే ఇప్పటి మన మిడిమానేరు ఏదైతుందో దాదాపు సగం నిండుతుండే మిడిమానేరు ఇప్పటి. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో ఏకపక్షంగా ఇవాళ ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏదైతుందో కేవలం టూరిజం స్పాట్కు ఉపయోగపడుతుందే ఇలా పర్యాటకులను ఆకర్షించడానికి ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం కనబడుతుంది తప్ప ఇలా రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైతుందో అది ఆశ్చర్య ఫలితం కలిగించే విధంగా మాత్రం లేదో అని చెప్పంటున్నాను.